హలో అండి అందరికీ. ఈ దీపావళికి ఇంట్లోనే చాలా ఈజీగా స్పెషల్గా వెరైటీగా ఇంట్లోనే మనం ఘీ మైసూర్ పాక్ని తయారు చేసుకోవచ్చు. కొంచెం టేస్టీగా రావాలి అంటే ఈ విధంగా పర్ఫెక్ట్ మెజర్మెంట్తో చేశారంటే చాలా అంటే చాలా టేస్టీగా అయితే వస్తుందండి. అండ్ పాడయ్యే ఛాన్స్ అనేది ఉండదు. కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా ఈ విధంగా చేశారంటే మైసూర్ పాక్ అనేది తప్పకుండా అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఈ ఘీ మైసూర్ పాక్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. కొత్తగా మన వీడియో చూసే వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్ చేయండి. వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ముందుగా వచ్చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ఒక ప్యాన్ పెట్టుకున్న తర్వాత చూడండి, నేను ఈ కప్తో మెజర్మెంట్ చూపిస్తున్నాను. ఈ విధంగా ఈ మనం ఈ కప్తో వేసుకోవచ్చు, లేకపోతే మన ఇంట్లో స్టీల్ బౌల్స్ ఉంటాయి కదా, అలాంటి మెజర్మెంట్ కప్స్తో కూడా మనం వేసుకోవచ్చు. ఈ విధంగా ఒక కప్పు వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీన్ని సిమ్ పొజిషన్లో పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ వరకు బాగా వేగనివ్వాలి. అంటే కొంచెం పచ్చి వాసన అనేది పోవాలి. పచ్చి వాసన అనేది పోయి కొంచెం ఫ్లేవర్ అనేది బాగా స్మెల్ అనేది వస్తుందండి. ఆ స్మెల్ వచ్చేంత వరకు మనం ఈ శనగపిండిని కొంచెం వేయించుకోవాలి. మనం ఘీ ఇప్పుడు యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. శనగపిండి అనేది కొంచెం వేయించిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ దీన్ని ఒక బౌల్లోకి పెట్టేసి స్ట్రైనర్ పెట్టేసుకొని ఈ శనగపిండిని మొత్తం స్ట్రైన్ చేసేసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన ఏంటి అంటే, మనం శనగపిండి అనేది మనం యాడ్ చేసినప్పుడు పాకంలో మనకు ఉండలు కట్టకుండా అయితే బాగా ఉంటుందండి. ఈ విధంగా చేయాలి. ఈ విధంగా చేస్తేనే బాగుంటుంది మనకు మెత్తటి మైసూర్ పాక్ అనేది. ఈ విధంగా చేసిన తర్వాత మొత్తం ఈ పిండిని స్ట్రైన్ చేసేసుకోవాలి. చిన్న చిన్న ఉండలు లాంటివి ఉంటాయండి, ఆ ఉండలు లేకుండా మనం ఈ విధంగా స్ట్రైన్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత నాకు ఈ చిన్న చిన్న ఉండలు లాంటివి వచ్చేసాయి. నెక్స్ట్ నేను చెప్పాను కదా, ఒక్క కప్పు అనేది శనగపిండి తీసుకున్నాను మెజర్మెంట్ కప్తో. అదే కప్పుతో నేను ఘీ అయితే తీసుకుంటున్నాను. మీరే మీ దగ్గర అంత ఘీ అవైలబుల్గా లేదు అనుకోండి, మీరేం చేస్తారంటే ఒక అరకప్పు ఘీ, నెక్స్ట్ ఒక అరకప్పు వచ్చేసి మీరు యూజ్ చేసి రీఫైండ్ ఆయిల్ ఉంటుంది కదా, శనగ నూనె అనేది అస్సలు వాడకూడదండి. రీఫైండ్ ఆయిల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. రీఫైండ్ ఆయిల్ అనేది వేసుకోవచ్చు. ఒక హాఫ్ కప్పు వరకు రీఫైండ్ ఆయిల్, ఒక హాఫ్ కప్పు వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకుని అలా అయినా చేసుకోవచ్చు. లేదంటే మొత్తం కప్పు నిండుగా వచ్చేసి నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి 1 కప్ వరకు నెయ్యిని అయితే తీసుకున్నాను. హాఫ్ వచ్చేసి ఈ పిండిలో యాడ్ చేసేసి మొత్తం కలుపుకున్నాను. ఇప్పుడు హాఫ్ వరకు నెయ్యి అయితే ఉంది. ఈ హాఫ్ కప్పు నెయ్యి అనేది నేను తర్వాత యూజ్ చేస్తాను. అది ఎలా యూజ్ చేస్తాను నెక్స్ట్ చూపిస్తాను. చూడండి, ఈ విధంగా మనం శనగపిండిలో వచ్చేసి ఈ హాఫ్ కప్పు నెయ్యి అనేది వేసేసుకొని ఈ విధంగా బ్యాటర్ అనేది ఈ విధంగా వచ్చేంత వరకు మొత్తం అయితే కలుపుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత చూడండి, ఈ కప్తో నేను మెజర్మెంట్ అయితే తీసుకున్నాను. మీరు శనగపిండి అనేది కూడా ఇలాంటి కప్తో అయినా యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నాకు మెజర్మెంట్ కప్లో వచ్చేసి ఘీ ఉంది కాబట్టి నేను ఈ కప్తో అయితే యూజ్ చేసుకున్నాను. ఈ కప్పు వచ్చేసి 1 కప్పు వరకు చక్కెర అండ్ 1/2 కప్పు వచ్చేసి వాటర్ అనేది వేసేసుకొని పాకం అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఆ పాకం అనేది తయారయ్యేలోపు ఇప్పుడు మనం మైసూర్ పాక్ అనేది వేసుకోవడానికి ఒక బౌల్ని సిద్ధం చేసుకోవాలి. బౌల్కి కొంచెం బటర్ అనేది, బటర్ లేకపోతే ఘీ అనేది కొంచెం అప్లై చేసుకొని ఒక బటర్ పేపర్ అనేది వేసేసుకొని కొంచెం ఘీ అనేది అప్లై చేసుకోవాలండి. ఈ విధంగా మనం ముందుగానే రెడీ చేసుకోవడం వలన మనం మైసూర్ పాక అనేది రెడీ అయిన తర్వాత వెంటనే అయితే దీంట్లోకి వేసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనకు పాకం కూడా చాలా వరకు అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, పాకం టెక్స్చర్ అనేది ఈ విధంగా అయితే ఉండాలి. అంటే కొంచెం గమ్మిగా ఉండాలి. వేళ్ల మధ్యన ఇలా పెట్టామనుకోండి, కొంచెం తీగ పాకంలాగా అలా వచ్చింది అనుకోండి, మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది ఉన్నట్టు. ఈ విధంగా ఉన్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి లిక్విడ్ ఉంటుంది కదా, దాన్ని ఈ చక్కెర మిశ్రమంలోకి, అదే చక్కెర పాకంలోకి వేసేసుకోవాలి. కొంచెం వేసేసుకొని మొత్తం బాగా అయితే కలుపుకోవాలి. మీరు ఇంకొంచెం ఘీ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. నేను 1 కప్పు శనగపిండికి 1 కప్పు ఘీనే యాడ్ చేశాను. ఈ విధంగా చేశాను అనుకోండి,
అసలు మైసూర్పాక్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది. నోట్లో అలా పెట్టంగానే ఇలా మెల్ట్ అయిపోతుందండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి నేను ఒక అరకప్పు వరకు ఘీ అనేది పక్కన పెట్టేసి ఉన్నాను కదా, ఆ అరకప్పు నెయ్యి కూడా నేను ఈ విధంగా కొంచెం కొంచెం అనేది యాడ్ చేసుకొని 3 స్టెప్స్ విధంగా నేను ఆ అరకప్పు నెయ్యిని వేసేసుకొని దీంట్లోకి బాగా కలుపుతున్నానండి. ఒకేసారి అరకప్పు నెయ్యి వేసి అలా కలపలేదు నేను, కొంచెం కొంచెం నెయ్యి అనేది ఒక 3 స్టెప్స్ వారీగా అయితే వేశాను. అలా వేసేసుకొని కలుపుకుంటూ ఉండడం వలన మనకు ఘీ అనేది తొందరగా ఈ మిశ్రమంలో కలిసిపోవడానికి, మనకు మైసూర్పాక్ అనేది స్మూత్గా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. చూడండి, ఈ విధంగా మనం తీసుకున్న నెయ్యిని ఈ విధంగా వేసేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మనకు ఒక 15 మినిట్స్ అయితే పడుతుందండి. ఈ విధంగా మనం తీసుకున్న నెయ్యిని ఈ విధంగా 3 టైమ్స్ వచ్చేసి యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా మనకు ఈ మిశ్రమం అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ ఘీ అనేది మొత్తం ఈ శనగపిండి మిశ్రమంలోకి బాగా కలిసిపోవాలి. ఈ విధంగా కలిసిపోయిన తర్వాత ఈ శనగపిండి మిశ్రమం అనేది మనకు కడాయికి అంటుకోకుండా ఉంది అంటే అప్పుడు మనకు మైసూర్పాక్ అనేది తయారైనట్టండి. ఈ విధంగా మనం ఈ విధంగా గమనించుకొని మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి దీనికి ముందుగా మనం నెయ్యి రాసుకొని పెట్టుకున్న ఒక బౌల్లోకి ఈ విధంగా మొత్తం మనం తయారు చేసుకుని పెట్టుకున్న మైసూర్పాక్ మిశ్రమంని వేసేసుకోవాలి. కొంచెం కేరింగ్ అయితే వేసుకోవాలండి, బాగా వేడిగా ఉంటుంది. ఈ విధంగా వేసేసుకొని కదల్చకుండా ఒక 2-3 అవర్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక 2 అవర్స్ తర్వాత చూడండి బాగా అయితే చల్లారిపోయింది. ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత ఈ బౌల్కి అంచులు ఉంటుంది కదా, అంచులు మొత్తం వచ్చేసి ఈ విధంగా రిమూవ్ చేసేసుకోవాలి. ఈ విధంగా రిమూవ్ చేసేసుకుంటేనే కదా మనకు ఈ మైసూర్పాక్ అనేది డిమౌల్డ్ అవ్వడాది రిమూవ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ విధంగా మనం రిమూవ్ చేసేసుకున్న తర్వాత అంచులు అనేవి ఒక ప్లేట్ తీసుకొని ఈ విధంగా డిమౌల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకు మైసూర్పాక్ అచ్చు అనేది మనకు ప్లేట్లో అయితే పడిపోతుంది. చూడండి, మనకు విరగకుండా మనకు అచ్చు అనేది అలాగే అయితే వచ్చేసింది. అంటే మనకు పాకం అనేది కరెక్ట్గా ఉంది, మనం తీసుకున్న మెజర్మెంట్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. ఈ విధంగా ఇప్పుడు వేసుకున్న తర్వాత మనం పీసెస్ లాగా మనకు నచ్చిన షేప్లో మనం కట్ చేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత స్మూత్గా అయితే కట్ అవుతుందో, అంటే చాలా టేస్టీగా కూడా ఉందండి. అసలు మనం తీసుకున్న నెయ్యి మొత్తం అయితే ఈ అబ్జర్వ్ అయిపోయింది. చూడండి, ఈ టైప్ ఆఫ్ మెజర్మెంట్తో మనం మైసూర్పాక్ చేసుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా నోట్లో అలా పెట్టుకోగానే ఇలా మెల్ట్ అయిపోయే ఈ నెయ్యి మైసూర్పాక్ అనేది మనం చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.